బీపీ బాగా పెరిగింది. ఎందుకు? లవ్. మీ ఆవిడికి తెలిసిపోయిందా? నా స్టోరీ కాదురా, మా కాలేజ్ ఇద్దరు స్టూడెంట్స్ లవ్ లో పడేయడానికి ట్రై చేశాం. పడ్డారా? పడలేదు. ఏ చిచి, వాళ్ళేమీ ఎంతసేపు చదువు అంటారు, ర్యాంకులు అంటారు. మనం కాలేజీలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు లవ్లో పడ్డాం రా. అవి కమల్ హాసన్ రోజులరా. వీళ్ళు ఒకసారి లవ్ లో పడడానికి ఏంటో కష్టం. బీపీ బీపీ, నీ లవ్ ప్రోగ్రాం పక్కన పెట్టి టైంకి మందులు వాడు, లేదంటే హార్ట్ అటాక్ గ్యారంటీ. నా రంగురంగుల ప్లాన్లని ఇక్కడితో ఆపేశాను. ప్రేమంటే తెలియని బండరాళ్ళని లవ్లో పడేసే కన్నా నా గుండె ఇంపార్టెంట్ అని తెలుసుకన్నా అంతే కదా. అంతే సార్. వాళ్ళని ప్రేమలో పడేసే ప్రయత్నాలు మానేశాను. మరి వాళ్ళు ప్రేమలో ఎలా పడ్డారండి? లైఫ్ భలే డ్రామాటిక్. మనం అనుకుంది ఒకటైతే జరిగేది ఇంకోలా ఉంటుంది. నేను ప్రేమలో పడేసే ప్రయత్నాలు మానేసినా నా సంకల్ప బలం మాత్రం వాళ్ళని వదలలేదు. ప్రతి సంవత్సరం మా కాలేజ్ సోషల్ కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంది. సో ఆ సంవత్సరం అంశు శ్యామల గ్రూప్ కడపకి టూర్ వెళ్ళారు. మై డియర్ స్టూడెంట్స్, పురాతన కట్టడాలు, పాత గుళ్ళు గోపురాలు, ఇవన్నీ మన దేశ సంపదలు. వీటన్నిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. ఇప్పుడు మన లోకల్ వీడియో చంద్రశేఖర్ గారు మనం ఎప్పుడు ఏం చేయాలో గైడ్ చేస్తారు. హాయ్ బాయ్స్ అండ్ గర్ల్స్. మా కడపకు ఈ పేరు ఎలా వచ్చిందంటే, కడప అసలు పేరు గడప. శాతకాకి ఇంగ్లీష్ వాడు గడపని కడప అన్నాడు. ఏడుకోండి ఆయనకి, ఈ గడపే గడప, అందుకే ఈ ఊరికి గడప అని పేరు పెట్టినారు. అవునలా? అంతే అంతే అంతే. అది అక్కడ బెయిరా. ఇంకా కడప గురించి చెప్పాలంటే, అంటే సినిమాల్లో చూపించినట్టు నాలుగు సుమోలు వేసుకొని కత్తులు ఊపుకుంటూ బాంబులు ఇసురుకోవడం అనుకుంటున్నారా? కాదు, సింగర్ అన్నమయ్య, కాలజ్ఞాని వీరబ్రహ్మ, అందరూ అయిపోవాలే. గంగిరెడ్డి కూడా నేనే. అదే నేను చెప్పాలనుకున్నాను. ఈ విషయం పక్కన పెడితే మీరు చేసే సేవా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో భాగంగా మీరు చెరువులు క్లీన్ చేస్తారు, మీరు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అందులో చేస్తారు, మీరేమో గుళ్ళు గోపురాలు క్లీన్ చేస్తారు, మీరు వెళ్ళిన తర్వాత మా వాళ్ళు వాటి మీద వాళ్ళ లవర్ల పేర్లు ప్రస్తుతంగా రాసేస్తారు. కాబట్టి ఏంటంటే, సేవే లక్ష్యం, సేవే జీవితం, సేవే మార్గంగా సేవ చేయాలి, లేకపోతే సేవ చేయలేం. అంతే కదా పెద్దనా? అవునవును, అంతే. సరే సరే, ఇక మనం టెంట్లేసే కార్యక్రమం మొదలు పెడదాం. లక్ష్మి, రేపు టెంపుల్ క్లీనింగ్ కి ఇది వేసుకోనా? ఇది వేసుకుంటే బాగుంటుందా? నా దచ్చి పెట్ట నేర్చుకో. వచ్చిదేమో చోట్ల వర్క్ తయారైతే ఫస్ట్ నువ్వు చెప్పవే ఏది బాగుంటుందో. షార్ట్ వేసుకో. వారిని పాసు గోలా. ఆ మాత్రం దానికి సలాడ్ వేసుకొని కండలు కొండలా పెంచడం దేనికి? కపిల్, వన్ సెకండ్. ఏంటి, నీతో పాటు నేను మనిషిని ఇక్కడ ఉన్నాను. అయితే ఏంటి ఆ ఫోన్? ఏంటి ఆ మాటలేంటి? ఆయన ఎంతసేపు మాట్లాడతావు? గంటన్నరేగా అయ్యింది. గంటన్నర? ఇంకెంతసేపు మాట్లాడతావు? నిద్రపోవాలి. ఒక్క 10 మినిట్స్ ప్లీజ్, ప్లీజ్. ఓకే, ఓన్లీ 10 మినిట్స్. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు కపిల్. ఫ్రెండ్లే, హాఫ్ అన్ అవర్ మాట్లాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. ఇంకా యు నాట్టి. నే.
Sham, Sham, Anshu, Anshu, Sham, 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 relax, relax. Sham. Anshu, nuve enti ikkada? Moon, Moon, chustu. Can't believe it. ఇంత దూరం వచ్చేసానా? నువ్వేంటి ఇక్కడ? సరదాగా మూన్ లైట్ లో పడుకుందామని చిన్నప్పుడు మా ఊళ్ళో పొలాల్లో అలానే పడుకునేవాడిని. మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చింది. లవ్లీ. యా రా కూర్చున్నాం. కమ్. చలిగా ఉందా? కప్పుకో. శ్యామ్, మన అప్పారావు సార్ మనల్ని ఇలా చూస్తే ఇంకేం కామెంట్ చేసేవారు? ఇంకేముంది, లవర్స్ అని థీమ్ మారేసేవాడు. అసలు ఈ లవ్ అంటే ఏంటి శ్యామ్? రెండు మనసులు కలవడం. అబ్బో హెవీగా ఉంది. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఒకే కోక్ ఇద్దరు కలిసి తాగడం, ఒకే పిజ్జా షేర్ చేసుకోవడం. అవును, డబ్బులు కూడా మిగులుతాయి. అరే మూన్ పోతుంది. చుక్కలు వస్తాయిగా. అంశు, నువ్వు పెళ్లి చేసుకునేవాడు ఎలా ఉండాలి? ఐ మీన్ 6 ఫీట్, 6 ప్యాక్? అంత అవసరం లేదు. మరి మామూలుగా ఉన్నా చాలు. He should only love me. నేనంటే పడి చావాలి. ఓ, అంటే నేను వర్షిప్ చేయాలన్నమాట. మరి నీకు? నాకు నవ్వవు కదా. ప్రామిస్. నాకు కచ్చినా కేఫ్లా ఉండాలి. బట్ నీలాగే సేమ్ కండిషన్స్. నేనంటే పడి చావాలి. సిల్కీ హెయిర్, లాంగ్ లెగ్స్, sexy figure, high heels, short skirt. Abba. Exactly. Oh, brains kuda undali. Manam chustunna ee space lo enni stars untai sha? Maybe 1000. Count cheddam. Okay, so nu 8 inch lakku pettu, na 8 inch count chestanu. Okay. Okay. ఒకటి,